చిలుకలూరు పేట నేషనల్ హైవే పైన 15 కిలోమీటర్లు సార్ సిటీ. దాని సిగ్నల్స్ ఏమైనా అప్పటి వల్ల మేజర్గా యాక్సిడెంట్ రిస్క్ ఎక్కువ అవుతుంది. మనం మేజర్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పెదవిక డాక్టర్ గారు ఉంటారు సార్. ఇక్కడ జస్ట్ ట్రీట్మెంట్ చేసి ఏదో కాటన్ చుట్టి మళ్ళీ వింటర్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు. ఈ లోపల అతను సీరియస్ కాబట్టి కొంచెం ట్రామా సెంటర్ మినిస్టర్ గారు ఉండి కూడా మనకి ట్రామా సెంటర్ అలాగైపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, అక్కడ ఎక్కువ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బీహార్ వాళ్ళు వచ్చి స్పిన్నింగ్ మిల్స్లో చేస్తారు సార్. కాటన్ హబ్బది దాదాపుగా 70 వరకు కాటన్ మిల్స్ ఉన్నాయి, 30 వరకు స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి సార్, ఆయిల్ మిల్స్ కూడా ఉన్నాయి. వాటిలో వర్క్ చేసేదంతా బయట నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆధార్ కార్డు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల పాపం వాళ్ళకి ఏమవుతుంది పరిస్థితి? ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్ళినా గుంటూరుకో ఇంకో చోటుకో రాస్తున్నారు. అటు ఇటు ట్రావెల్ చేసేలోపు వాళ్ళు ప్రాణాలు పోతున్నారు. అవి రికార్డ్ అవుతున్నాయో లేదో కూడా తెలియదు సార్. నేను దాని మీద ఆర్టీ యాక్ట్ కూడా అప్లై చేశాను. ఎంతమంది ఉన్నారు సార్? అలా చాలామంది ఉన్నారు సార్. ఎంతమంది అది ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది పైన అలానే అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఎంతమంది పనిచేస్తారు బీహార్? దాదాపుగా 50-60 వేల మంది ఉన్నారు సార్. కాన్స్టెన్సీలు బయట నుంచి వచ్చేవాళ్ళు, బయట నుంచి వచ్చి వర్క్ ఎక్కడ పనిచేస్తారు? స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, ఆయిల్ మిల్స్ సార్. స్పిన్నింగ్, స్పిన్నింగ్, జిన్నింగ్. జిన్నింగ్ అంటే ఏం చేస్తారు? కాటన్, కాటన్ జిన్నింగ్ అంటే ఓకే సార్. థ్రెడ్ తీయటం, బెల్స్, బెల్స్ సార్, బెల్స్ బేసిక్ వాటిలో చేస్తారు సార్. వాటి వల్ల ఏంటంటే సార్, వీక్లీ ఉంది సార్, ఒకటి ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు సార్. చిలుకూరుపేట న్యూ మెయిన్ రహదారి కదా. ఓకే, మాట్లాడండి. థ్యాంక్ యూ.